ఎందుకంటే అక్కడ ఆయన ఈ కాకినాడ ఇవన్నీ తిరుగుతున్నాడు కాబట్టి ముద్రగడ పద్మనాభ గారిని ఈని కలిపి ఆయన కలపాలని మేము ఉమ్మడికి మేము కాపునాడు తరపున మేము ప్రయత్నం చేశాం దుర్గేష్ గారి నోటీస్ లో పెట్టాం ఇది నువ్వు మాట్లాడబోయాని కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ తోటి చెప్పాం అయితే వచ్చింది మా దురదృష్టం ఏంటంటే ఎవరి మాట వినకూడదని ఆయన ఒట్టేసుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన మహామేధావి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు అంత తోడు అన్యాయానికి తెలుసు అంచేత ఏంటంటే అది అది అలా నిలిచిపోయింది ఇది ఈ మాట అనుకున్నది నిన్న మొన్నట్లో మేము అనుకున్నాం ఆయన ఇద్దరినే కలపాలని ఆయన మేము వస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ తోటి చెప్పించండి ఆయన ఒకవేళ వద్దు అంటే మాట్లాడుకుందాం వెళ్తానంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆయన వైఎస్ఆర్సీపీ పిల్లలకు వెళ్ళకుండా నిరోధించుకుందాం అని చెప్పి మేము కింద మీద పడ్డాం ఆయన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసిన హింసకి పట్టుబట్టాడు ఆయన పగబట్టాడు అంతే ఎందుకంటే మీకు ఇంకొకటి చెప్పాలి పోలీసుల జులుము ఈ నిజంగా మేము ఈ మధ్యన మేము పది మంది కూర్చున్నప్పుడు మేము ఆ తీర్మానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముద్రగడ ఇంట్లో లేడీస్ ని కాపు ఆడపడుచులు చేతులు పట్టి లాక్కెళ్ళి తీయడానికి కారకుడు ఎవడు పోలీసులా లేకపోతే వెనకాల ఉన్న లోకేష వీళ్ళిద్దరూ బయట పడాలి రేపు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది అంచేత మేము బాధపడేది ఏంటంటే ముద్రగడని అనేక రకాల హాస్పిటల్లో హింసించారు బాధ పెట్టారు అయితే ఒక నాయకుడిని ఒక కుల నాయకుడు మా అందరికీ నాయకుడు అనుకున్న వాళ్ళని అన్ని బాధలు పెట్టే పని లేదు ఆ లేడీస్ ఏం చేశారు ఆ ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగే పని ఎందుకొచ్చింది గౌరవంగా కుటుంబ పెరిగే కుటుంబాలు బావి అటువంటి మా ఆడవాళ్ళని బయటికి విడిస్తే అందరికీ కష్టం కడిగింది 7-8 వేల మంది పోలీసుల్ని ఆ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేసి ఎంత ఎవరిని బయటికి రానుకు లేకపోతే ఆడాలని అలా లాగినందుకు ఏం జరిగేదో జరిగేది అందరూ ఉడిగిపోయి ఉన్నారు ప్రజలు